హరితహారంలో నాటిన చెట్లను నరికివేసినందుకు అక్షరాలా 24 లక్షల రూపాయల జరిమానా విధించారు మున్సిపల్ శాఖ అధికారులు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరితహారం పేరుతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున చెట్ల పెంపకాన్ని చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ హరితహారంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ అధికారులు భారీగా చెట్లను నాటారు. నాటిన చెట్లను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతూ వస్తోంది మున్సిపల్ సిబ్బంది. ఇదే క్రమంలో పెరిగిన చెట్లు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిస్తున్నాయని పట్నంలో రాజీవ్ రహదారిలో లాల్ కమాన్ రోడ్ అలాగే మెదక్ రోడ్లోని సుమారు 400 చెట్లను నరికివేశారు విద్యుత్ శాఖ అధికారులు. ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరికివేశారని విద్యుత్ శాఖ అధికారులకు అక్షరాల 24 లక్షల రూపాయల జరిమానా విధించారు సిద్దిపేట మున్సిపల్ అధికారులు. ఇక విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారుల సౌకర్యం కోసం సిద్దిపేట పట్టణంలో కరెంటు వైర్ల కింద ఉన్న చెట్లను ట్రిమ్మింగ్ చేయడంతో పాటు ట్రిమ్మింగ్కు వీలు కాని కొన్ని చెట్లను తొలగించాల్సి వచ్చిందని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి చెట్లను తొలగించలేదని తెలిపారు. చెట్ల తొలగింపు విషయంలో మున్సిపల్ శాఖ తమకు నోటీసులు పంపించారనే విషయం తెలిసిందని, నోటీసులు తమకు అందిన తర్వాత పై అధికారుల దృష్టికి వెళతామన్నారు. ఇక విద్యుత్ చట్టం సెక్షన్ 139-140 ప్రకారం విద్యుత్ వైర్ల కింద ఎలాంటి చెట్లు కానీ నిర్మాణాలు కానీ చేపట్టవద్దన్నారు. అయితే సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్న కుమారిని వివరణ కోరగా విద్యుత్ శాఖ వారికి చెట్ల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తమను సంప్రదిస్తే వెహికల్ సిబ్బందిని వారికి అప్పగించి ఎంతో సహాయం అందించామన్నారు. 5 ఏళ్లుగా కష్టపడి పెంచిన చెట్లను పూర్తిగా తొలగించడం తమను బాధించిందని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇక నుంచి ఇరు శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని, 400 చెట్లను నరికినందుకు 24 లక్షల రూపాయల జరిమానా విధించామని తెలిపారు. మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ రెండు ప్రభుత్వ శాఖలే అని, ఇరు శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. చెట్లన్నీ పోయి లైన్లకు తాకడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు ఆ చెట్ల ద్వారా మనకు లీకేజ్ ఆఫ్ కరెంట్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ ప్రసారం జరుగుతుంది. ఆ ప్రసారం జరిగినప్పుడు ఆ చెట్లు ముట్టుకున్నా, అక్కడ ఉన్నటువంటి పోల్లు ముట్టుకున్నా కూడా మన మనుషులకు షాక్ రావడం జరుగుతుంది. అదేవిధంగా జంతువులు ఏమన్నా కూడా షాక్ జరిగి ఎలక్ట్రికల్ ప్రమాదాలు కూడా జరగడానికి ఆస్కారం ఉన్నది. మొన్న ఈ మార్చిలో అదేవిధంగా మేలో జరిగినప్పుడు అక్కడ ఉన్న ఇళ్లలో ఉన్నటువంటి వినియోగదారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కార్పొరేట్ అందరూ కూడా మా ఇంటి దగ్గర చెట్లు లైన్లకు తాకుతున్నాయి, చెరచెర మంటలు వస్తున్నాయి, సౌండ్ వస్తుంది, షాక్ వస్తుంది అని చెప్పి చాలామంది ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. అదేవిధంగా మా అధికారులందరూ కూడా ఆ చెట్లను అన్ని కూడా ట్రిమ్మింగ్ చేయాలని చెప్పి చాలా ఫిర్యాదులు రావడం జరిగింది. ఆ దానిలో భాగంగా మనకు ఏదైతే లైన్లకు తాకుతున్నటువంటి చెట్ల కొమ్మలను ట్రిమ్మింగ్ చేయాలనే ఉద్దేశంతో మేము మున్సిపల్ అథారిటీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు వారి దగ్గర ఉన్నటువంటి మెకనైజ్డ్ ల్యాడర్, అంటే మన వ్యాన్ పైన ఉన్నటువంటి పెద్ద ల్యాడరు పైకి ఎక్కి కొట్టడానికి వాళ్ళు ల్యాడర్ వాళ్ళ స్టాఫ్ను కూడా పంపించడం జరిగింది. సిద్దిపేట మున్సిపల్లో మనము పచ్చదనం కోసమని చెట్లను పెంచడం జరిగింది. అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ముందస్తుగా సమాచారం కానీ ఎలా ఇవ్వకుండా 300-400 చెట్లను వాళ్ళను నరిపేయడం జరిగింది. సో దానికోసం గాను వాళ్ళకి అందరూ కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. అలా కాకుండా సమన్వయంతో వాళ్ళ కనుక ఎక్కడైనా పైన చెట్లు అడ్డం ఉన్నాయి కనుక అన్నట్లయితే మన మున్సిపల్ తరఫు నుంచి 2 ల్యాడర్స్ ఉన్నవి, ల్యాడర్స్ను మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దానిపైన వర్కర్స్ని డీజిల్ కానీ అన్నీ కూడా మున్సిపల్ శాఖ నుంచే ప్రొవైడ్ చేస్తూ వైర్లకు ఎక్కడైతే అడ్డం వస్తుందో అలాంటి వాటన్నిటిని కూడా మనము తొలగించడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రక్రియనే. కానీ సడన్గా అనుకోకుండా మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఒక 200-300 చెట్లను కొట్టివేయడం కింది వరకు కూడా నరిపేయడం జరిగింది. దానికోసమని మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అందించినాం. వాళ్ళ సమన్వయంతో, 2 శాఖల సమన్వయంతో కలిసి పనిచేసి వాళ్ళకి ఎక్కడైనా వైర్ల వల్ల ఇబ్బంది వస్తుంది చెట్ల వల్ల అని అనుకున్నట్లయితే మాకు